ఈ రోజు మనం మన పరిసరాల్లో మన ప్రతినిత్యం మనం వింటున్నటువంటి తెలుగు సామెతలు కొన్నిటిని మనం తెలుసుకుందాం. అది ఏ సందర్భంలో మనం వాడతాము, అవి ఎలా ఉంటాయో, కొన్ని మాత్రమే మచ్చుకి కొన్ని నాకు తెలిసినవి, నేను విన్నవి, వాటిల్లో కొన్ని మంచిగా ఉన్నాయి, వాటి గురించి నేను మీకు వివరించి చెప్తాను. తెలుగు సామెతలు అవన్నీ ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం. ముందుగా అందులో చూడండి, ఇక్కడ కంచె చేలు మేసినట్టు. ఈ కంచె చేలు మేసినట్టు అనేది మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే ఏ సందర్భంలో వాడతాం కంచె చేలు మేయడం? ఏంటి కంచె అంటే? ఏంటి ఫెన్సింగ్ అంటాం కదా. ఇప్పుడు ఏదన్నా ఒక స్థలానికి కానివ్వండి, ఒక పంట పొలానికి కానివ్వండి, చుట్టూ పశువులు మేయకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే చుట్టూ కంచె పాతాం మనం, ఫెన్సింగ్ వేయటము, తీగతోటి ఫెన్సింగ్ వేయటము, లేకపోతే ముళ్ళ కంచెని చుట్టూ కంపాయిని పాతడం రక్షణ కోసం అన్నమాట. ఆ పంట రక్షణ కోసం మనం ఏం చేస్తాం, దాన్ని చుట్టూ పాతాం మనం కదా, దాన్ని కంచె అంటాం మనం. ఆ కంచె ఎందుకు పాతాము? ఆ పంటని కాపాడటం కోసం పాతాం. అయితే అటువంటిది ఆ కంచె ఆ రక్షణ ఏదైతే ఆ పంటకు రక్షణగా ఉన్నదో అదే ఆ పంటని మేసింది అనుకోండి, దాన్ని మనం కంచె చేలు మేసినట్టు అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక బ్యాంకుని, బ్యాంకులు ఏముంటాయి సాధారణంగా డబ్బులు ఉంటాయి కదా, బ్యాంకులో డబ్బుని కాపాడటం కోసం ఏం చేస్తుంది ప్రభుత్వం కానీ మన ప్రైవేట్ బ్యాంకు అయితే యాజమాన్యం కానీ ఏం చేస్తుంది, ఆ బ్యాంకుకి రక్షణ కోసం కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ని నియమిస్తారు. అంటే ఎవరు కూడా దొంగలు వచ్చి ఆ డబ్బులు ఎత్తుకుపోకుండా ఉండటం కోసం, కాపలా కాయడం కోసం ఒక సెక్యూరిటీ గార్డ్స్ని నియమిస్తాం. ఆ సెక్యూరిటీ గార్డ్సే బ్యాంకుని లూటీ చేశారనుకోండి, అంటే ఆ బ్యాంకును కాపాడవలసిన సెక్యూరిటీ గార్డ్లే ఆ బ్యాంకు దోచుకుంటే, ఆ బ్యాంకులో డబ్బుని దొంగిలిస్తే, ఆ సందర్భంగా దాన్ని కంచె చేలు మేసినట్టు అంటాం. అంటే ఇంటికి కాపలా పెడితే ఆ కాపలా ఉన్న వ్యక్తిని ఆ ఇంటిని దోచుకున్నట్టు అనమాట. ఆ సందర్భంలో మనం కంచె చేలు వేసినట్టు అనేటువంటి సామెతను మనం ఉపయోగిస్తాం అన్నమాట. అలాగనే రెండో చూడండి, గుడ్డెత్తు చేలో పడినట్టు. గుడ్డెత్తు చేలో పడుతుంది. గుడ్డెత్తు అంటే ఆ ఇంటికి కళ్ళు ఉండవు. పంట పొలంలో పోయింది అనుకోండి, అది కళ్ళు సరిగా కనిపిస్తేనే ఏది సక్రమైందో ఏది సక్రమంగా లేదో, దారి బాగుందో దారి బాగలేదు చూసుకొని మనం నడుచుకుంటూ వెళ్తాం, చూసుకుంటూ వెళ్తాం కింద గుంటలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా చూసుకొని మనం వెళ్తాం. కళ్ళు సరిగ్గా లేవు, కళ్ళు లేవనుకోండి పాపం, కళ్ళు లేనట్టు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకొక సహాయం వేరే వాళ్ళ సహాయం తీసుకొని నడుస్తూ ఉంటారు. అంటే కింద ఏముందో వాళ్ళకి తెలియదు, అది పైకి వచ్చేదా పైకి రాదా ఏ వస్తువు ఉన్నా కూడా దాన్ని తొక్కి పాడు చేస్తారు. అంటే ఈ గుడ్డెద్దు అంటే ఆ ఎద్దు కళ్ళు లేవు, అది చేలో పడింది అనుకోండి, ఆ పంట ఉన్నది దానికి తెలియదు, పంట లేని కూడా దానికి తెలియదు, మొత్తం తొక్కి చేనంతా కూడా ఆ పాడు చేస్తుంది అనమాట. అంటే ఎవరైనా వ్యక్తి మనం ఏం చేస్తామంటే అనాలోచితంగా, ఉదాహరణకి మనం పాఠశాలలోనే ఒక తోట వేస్తాం అనుకోండి, ఏదైనా తోట మొక్కలు నాటే కార్యక్రమం ఉంది, హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం ఉంది, పిల్లలందరినీ రమ్మంటాం మనం, రమ్మని ఎరే మొక్కలు నాటాలని చెప్పేసి పాగులు తీయండి అది తీయండి అని చెప్తా ఉంటాం. కొంతమంది పిల్లలు ఏం చేస్తా ఉంటారంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆ పనికి వచ్చేటువంటి మొక్కల్ని వాటిని ఏవి చూడకుండా తొక్కుకుంటా పోయేసి ఆ చెట్టన్ని పాడు చేస్తూ ఉంటారు, తొక్కి ఆగం చేస్తూ ఉంటారు. అరే ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం, అరే ఏందిరా గుడ్డెదురు చేలో పడ్డట్టుగా అంతా ఆగం చేస్తూ ఉంటాం. అంటే అవి కళ్ళు కనిపించకుండా ఏదైతేగా చేలో పడితే పంట నాశనం చేస్తుందో, మనం కళ్ళు కూడా ఆ రకంగా వాటిని మనం పాడు చేస్తామంటే ఆ సందర్భంలో ఈ సామెతను మనం గుడ్డెద్దు చేడబడినట్టుగా చేస్తున్నది ఏంటరా అనేటువంటి సామెతని మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మూడోది చూస్తే ఇంకోటి, నిండుకుండ తొణకలు. నిండుకుండ తొణకలు అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. నిండుకుండ అంటే కుండ నిండా నీళ్ళు లేకపోతే దాని నిండా పదార్థం, ద్రవ పదార్థం కానీ ఏదో ఒకటి మొత్తం కదా, నిండుకుండ అంటే కుండ నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, దాన్ని మనం అటు ఇటు కలిపినా కూడా దాదాపు తొందరగా పడదు, నీళ్లు ఒలికిపోవు, నిండుకుండానే తొలగదు. దీన్ని ఈ సామెతను ఏ సందర్భంగా ఉపయోగిస్తామంటే, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, జ్ఞాని అయినటువంటి వ్యక్తి, విషయ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆచితూచి నాకు తెలుసు అనే గర్వం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడు సమయానుకూలంగా మాట్లాడుతూ తన యొక్క జ్ఞానాన్ని వెలుగుచుతూ ఉంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే విడివిడి జ్ఞానంతో సగం తెలిసి సగం తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే నాకే అన్ని తెలుసు, నాకు బాగా తెలుసు, నాకు తెలిసిన విషయాలు
మరి ఎవరికి తెలియదు అనేటువంటి గర్వంతో వాళ్ళకి సగమే తెలుసు, అయినా కూడా నాకు మొత్తం తెలుసు అని చెప్పేసి విర్రవీగుతా ఉంటారు అన్నమాట. అన్ని తెలిసిన వాడు ఏం చేస్తాడు, ప్రశాంతంగా ఉండి సమయానుకూలంగా సమయోచితంగా సందర్భానుసారంగా మాట్లాడుతూ తనకి తెలివితేటల్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు అన్నమాట. అంటే గంభీరంగా ఉంటాడు మనిషి అన్ని చేసిన వ్యక్తి. అట్లాంటి సందర్భంలో నిండుకుండా తొణకదు అని చెప్పేసి ఆ సామెతను మనం ఉపయోగించడం చూస్తూ ఉంటాం. తర్వాత దూరపు కొండలు నునుపు. ఇదేంటి దూరపు కొండలు నునుపు అనేది ఏంటి ముందు తెలుసుకోవాలి మనం. కొండలు ఉన్నాయి అనుకోండి, దూరం నుంచి చూస్తే ఆ కొండలు సాధారణంగా కొండల మీద ఏముంటాయి, రాళ్ళు రప్పలు చెట్లు చేమలు అన్నీ ఉంటాయి. కానీ మనం ఇప్పుడు దూరం చాలా దూరం నుంచి చూస్తే కొండలు ఎలాగ ఉంటాయి, నున్నగా కనిపిస్తాయి, చాలా నున్నగా జారుడు బండలాగా కనిపిస్తాయి మనం చూస్తే. కానీ దగ్గర పోయి చూస్తే ఏమవుతుంది కదా, మొత్తం రాళ్ళు గుంటలు లోయలు చెట్లు చేమలు కంపమండలు కంప చెట్లు అలాంటివన్నీ కూడా ఉంటాయి. అక్కడ మనం లోనకి పోలే ఎక్కలేని పరిస్థితి కూడా అక్కడ మనం దూరం నుంచి చూసినంత పరిస్థితి దగ్గర పోయిన తర్వాత కనపడదు, అంత నున్నగా ఉంటాయి. అంటే దూరపు కొండలు నునుపు అంటే అది దగ్గర పోతే కానీ దాని యొక్క భాగవతం బయటపడదు అనే విషయాన్ని చెప్పడం కోసం దూరపు కొండలు నునుపు అంటారు. ఉదాహరణకి కొంత ఎప్పుడు ఉపయోగిస్తామంటే దీన్ని సాధారణంగా మన దగ్గర మన ఊళ్ళోనే ఏం చేస్తామంటే, సరే ఒక ఇల్లు కడతా ఉన్నాడు, ఒక ఇల్లు కడతామంటే అది ఇటుక ఏం చేస్తాం, ఇటుక తయారు చేస్తా ఉన్నాడు, ఇటుక కావాలి, ఇటుక బట్టి ఉంది మన పక్కనే ఇటుక తయారు చేస్తారు మంచిగా ఉంటే ఇటుక కూడా వచ్చేసి 5 రూపాయలు చెప్పాను అనుకోండి, 5 రూపాయలు చెప్తే ఓ అన్నే అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడికో చాలా దూరం పోయి అక్కడ నుంచి అదే ఇటుకని అక్కడ నుంచి మళ్ళీ 6 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను అనుకోండి, కొనుక్కొస్తే వాడిని ఏమన్నా వారు చూసావా అదే ఇటుకనే మళ్ళీ ఇక్కడ 5 రూపాయలు అమ్ముతుంటే తీసుకోకుండా దూరంగా పోయి ఎక్కడికో పోయి అదే ఇటుకల్ని అదే వస్తువుని ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చాడు. అంటే దూరపు కొండలు నునుపు అనే సామెతని ఆ సందర్భంలో దగ్గర ఉన్నవాళ్ళు ఎక్కలేదు, మన పక్కనే ఉంది, మన తక్కువ రేటుకి ఇస్తున్నాడు మంచి వస్తువు అయినా కూడా దాని మీద విశ్వసించకుండా మనం దూరం పోయి దూరం నుంచి తీసుకొచ్చింది దాన్ని ఎక్కువ విలువ అంటాం. ఎట్లా అంటే చూడండి, ఫారెన్ వస్తువు అంటాం మనం. మన ఇండియా మన దేశంలోకే వస్తువు కంటే మనం ఇతర దేశాల నుంచి తెచ్చిన వస్తువుల మీద మనం ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాం. అంటే దూరపు కొండలు నునుపు అనే సామెతని ఆ రకంగా ఉపయోగిస్తాం. మన దేశంలో తయారైన వస్తువులే వాటిని మనం తక్కువగా చూస్తాం, కానీ అదే వస్తువు విదేశాలు తయారై మనకి ఎక్కువ రెడ్మెడ్ తీసుకుంటే దాన్ని ఏం చేస్తాం మనం, అమితా ఇష్టపడి వాటిని తీసుకుంటా ఉంటాం అనమాట. ఆ సందర్భంలో మనం ఏం చేస్తామంటే దూరపు కొండలు నునుపు అనేటువంటి వాటి సంగతి అవి మరి వేరే ఉద్దేశం వస్తువులు చూసుకుంటా ఉంటే మనం తక్కువగా దాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటాం అనమాట. అందుకని ఆ సందర్భంలో దీన్ని దూరపు కొండల రూపు అనేటటువంటి విషయాన్ని మనం ఈ సామెతని ఉపయోగిస్తాం. ఇంకోటి కాకి పిల్ల కాకి ముద్దు అంటాం. కాకి పిల్ల తెలుసు కదా, కాకి పిల్ల మనం సాధారణంగా అంటే ఇది నలుపుని విమర్శించడం కాదు, కానీ కాకిని ఏం చేస్తాం మనం, నలుపుకి చిహ్నం, నలుపుని మనం తక్కువ చూస్తాం, ఎర్రగా ఉన్న వాళ్ళనేమో మంచిగా చూస్తాం, కాస్త నల్లగా ఉండేవాళ్ళు ఇవి నల్లగా ఉన్న కర్రోడ్లు అంటాం. అంటే సరే సామెత కోసం దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు, సామెత కోసం దాన్ని ఆ రకంగా సామెత లాగానే దీన్ని తీసుకోవాలి, వేరే వాళ్ళని నల్లగా ఉన్న వాళ్ళని విమర్శించడం దీని అర్థం కాదు. అయితే కాకి పిల్ల కాకి ముద్దు అనే నల్లగా ఉండదు, కాకి ముద్దు తన పిల్లని నల్లగా ఉందని చెప్పేసి తల్లి వదులుకుంటుందా, వదులుకో. ఆ సందర్భంగా దీన్ని వాడతాం, కాకి పిల్ల కాకి ముద్దు. ఎందుకంటే ఏ సందర్భం, ఇంకొక ఏ సందర్భం అంటే ఇప్పుడు తన కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తులు ఏమో ఎలా ఉంటారు అంటే తన పిల్లలు కానీ తన వాళ్ళు కానీ మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా కూడా మెచ్చుకుంటారు. చెడు చేసినా కూడా మంచి చేస్తారు ఎలాగో మెచ్చుకుంటారు అనుకోండి, చెడు చేసినా కూడా చెడ్డ పనులు చేసినా ఎలాగో చెడు చేసినా కూడా తన వాడు కాబట్టి తన పిల్లలు కాబట్టి ఏం చేస్తారు ఆ పనిని కానీ ఆ వ్యక్తిని కానీ మెచ్చుకుంటా ఉంటారు. వేరే అదే పరాయి వాళ్ళు తనకు సంబంధం లేని వాళ్ళు వేరే వాళ్ళు మంచి పని చేసినా కూడా మెచ్చుకో. ఆ సందర్భంలో మనం ఏం చేస్తామంటే అవునులే ఎంతైనా కాకి పిల్ల కాకి ముద్దు కదా అనేటువంటి సామెతని ఉపయోగిస్తాం అన్నమాట. తన వాళ్ళు చేస్తేనేమో మంచిని, ఎదుటి వాళ్ళు చేస్తే దాన్ని వేరే రకంగా చూసి దాన్ని మెచ్చుకోకపోవటం విమర్శించడం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా మనం కాకి పిల్ల కాకి ముద్దు అంటాం.
ఎవరి పిల్లలైనా అంతే ముద్దు. కొంతమంది మరి అంత విహీనంగా లేకపోతే మురికిగా ఉన్నాడుకోండి, మనం వేరే వాడు చూస్తేనే అంటే ఏంది అంత ముగ్గులు శివుడు కాదు అంది ఒంటిని మట్టి చిచి చిచి అంటాం. అదే ఆ పిల్లవాడు తల్లి అనుకోండి, అమ్మ నా పిల్ల నా బంగారం అని చెప్పేసి ఎత్తి ఎత్తుకొని ముద్దాడతారు. అంటే ఆ సందర్భంలో దాన్ని ఆ తా బిడ్డ కాబట్టి తనకిష్టం, మనకి మనకు కాదు కదా. వేరే వాళ్ళు వాళ్ళు తనకు సంబంధం లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే అసహించుకుంటా ఉంటారు. ఆ సందర్భంగా దీన్ని కాకి పిల్ల కాకి పిల్లపైనటువంటి సామెతని ఉపయోగించడం జరుగుతూ ఉంటారన్నమాట. ఇక తర్వాత ఇంకోటి, చెవిటి వాణి ముందు శంఖం ఊదినట్లు. మరొకసారి అండి, చెవిటి వాణి ముందు శంఖం ఊదినట్టు. చెవిటి వాణి ముందు శంఖం ఊదడం అంటే ఏంటి, చెవిటి వ్యక్తి ఉన్నాడు, చెవిటి వ్యక్తి ముందు వాడికి వినపడదు. చెవిటి వాడు అంటే ఏంటి, చెవులు వాడికి పనిచేయవు, చెవులు అతనికి చెవులు పనిచేయవు పనిచేయవు కాబట్టి ఆయన ముందు మనం శంఖం తెలుసు కదా, శంఖం ఊదుతాం, శంఖం ఊదు పెద్ద శబ్దం. అసలు ఎంత పెద్ద శబ్దం వచ్చినా ఉపయోగం ఏముందే, ఆయన అసలు ఏం వినపడదు. ఎంత పెద్ద మరి మామూలు వ్యక్తులు అయితే అప్ప చెవులు మూసుకుంటారు, అప్ప ఏంటి శబ్దం అని. కానీ చెవులు పనిచేయని వ్యక్తి మరి ఏం చేస్తారు, ఎంత పెద్ద ఊదితే ఎంత పెద్దగా ఊదినా శబ్దం చేసినా కూడా అతనికి అతని మీద ఎటువంటి ప్రభావం చూపదనమాట. అది చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు అంటాం. అయితే ఈ సామెతని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము, ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ఏదన్నా ఒక విషయం మీద ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులకు కానీ లేకపోతే ఒక వ్యక్తి కానీ మనం చాలా విపులంగా వివరిస్తూ ఉంటాం అనమాట. అలాగా ఇలాగా ఇలాగా అని ఒక విషయం మీద అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత బాగా ఎంతోసేపు కష్టపడి ఆయాసం వచ్చి అంత నేను చాలా బాగా వివరించాను మంచిగా వివరించాను అని చెప్పేసి అనుకుంటాడు ఆ వ్యక్తి, వివరించిన వ్యక్తి. తీరా అవతల వ్యక్తికి ఏమీ అర్థం కానప్పుడు ఏమయ్యా ఏమంత ఇంతసేపు చెప్పాను కదా నీకు ఏం ఏం అర్థం కాదు, నీకు బుర్రకక్కలేదా ఏంది నా సో చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు అయిపోయింది కదా నా పరిస్థితి అంటాడు. అంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదితే ఏ విధంగా అయితే అర్థం ఉండదో అట్లానే ఇప్పుడు ఇంతసేపు చెప్పిన వాడికి ఆ బుర్రకక్కలేదు అనమాట. విషయ అవగాహన చేసుకోలేకపోయాడు, అంత వివరంగా చెప్పినా కూడా విషయాన్ని అవగాహన చేసుకోలేకపోయాడు. ఆ సందర్భంలో దీని చెవిటి వాణి ముందు శంఖం ఊదినట్టు అనే సామెతని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత, శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. శ్రమ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరైంది. పన్నీరు అంటే ఏంటి, అత్తరు సువాసన వదిలేటటువంటి ఒక ద్రవం కదా. అదంతా దాన్ని తీసుకుపోయి దాన్ని ఏం చేస్తారు, సాధారణంగా పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో ఏం చేస్తామంటే మీద తల్లుకుంటారు, బట్టలు రాసుకోవడం కానీ మీద తల్లుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సువాసన రావడం కోసం, శుభ సందర్భాల్లో మంచిగా ఒక ఫంక్షన్స్లో కానివ్వండి లేదా పెళ్ళిళ్ళలో కానివ్వండి వాటిలో ఈ పన్నీరు వెళ్తూ ఉంటారు అనమాట అందరి మీద, ఎందుకంటే వాసన సువాసన రావడం కోసం. అయితే అటువంటి దాన్ని బూడిదలో పోస్తే ఉపయోగం ఉందా, మనుషుల మీద కానీ లేదా మా వస్తువుల మీద కానీ మనం చల్లితే వాసన మంచి వాసన మనకి వస్తుంది, దాన్ని ఆస్వాదిస్తాం మనం ఆ మంచి సువాసనని. కానీ అదే వాళ్ళు దాన్ని పనిచేసి తీసుకుపోయి బూడిదలో పోసామనుకోండి ఏమవుతుంది, నిరుపయోగం అనమాట. బూడిదలో పోస్తే ఉపయోగం ఉంటుందా, ఏం ఉపయోగం. ఈ సామెతని ఏ సామెత, శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనేటువంటి సామెతని ఏ సందర్భంలో మనం వాడతాము, ఏ సందర్భంలో వాడతామంటే, ఉదాహరణకి ఒక ఇద్దరు మేస్త్రులు అందరూ కూడా పాపం పొద్దు నుంచి సాయంత్రం బాగా కష్టపడి ఒక గోడని నిర్మిస్తున్నారు, కష్టపడి ఒక గోడని నిర్మిస్తూ ఉన్నారు. బాగా ఎండ కాస్తుంది అయినా కూడా చెమటలు వాడుతూ ఉన్నాయి, అయినా కూడా దాహం వేస్తూ ఉంది, మనుషులు తాగుతూ ఉన్నారు, చెమట చూసుకుంటా ఉన్నారు, కష్టపడి ఎంతో కష్టపడి ఈ గోడ మొత్తం సాయంత్రం కల్లా అయిపోవాలని చెప్పేసి గబా 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 ఇద్దరు మేస్తులు కూలీలు అందరూ కలిసి గోడని నిర్మించారు, ఇంత ఎత్తు గోడ నిర్మించారు. తీరా గోడ మొత్తం పైకి కట్టిన తర్వాత చివరికి సాయంత్రానికి వచ్చేసరికి ఏమైపోయింది కడతా ఉంటే దవేలిమని గోడ మొత్తం కూలిపోయింది, గోడ మొత్తం కూలిపోయింది. అంత కష్టపడి పొద్దున్న నుంచి చెమట తుడుచుకుంటూ ఆ ఎండకి తట్టుకుంటూ వాళ్ళు ఆ గోడను నిర్మిస్తే చివరికి ఏమైంది, గోడ సాయంత్రం అయ్యేసరికి మొత్తం కట్టిన తర్వాత గోడ ఒకేసారి దవేలిమని పడిపోయింది. అప్పుడు అలాంటి సందర్భంలో అరే ఆ మేస్తులు వాడేటటువంటి ఆ మేస్తులు మనసులు ఏమనుకుంటాడు, అరే సమంతా బుడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అంటే పొద్దున్న నుంచి పడిన కష్టమంతా కూడా బూడిదలో పోసి వేస్ట్ అయిపోయిందనే అర్థం రావడం కోసం శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనేటువంటి సామెతని ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇక లాస్ట్ వన్ చూడండి,
ఆది లేదు, శూరు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఇది చాలా మంది మన పల్లెటూరులో చాలా మంది వాడుతూ ఉంటారు. ఆది లేదు, శూరు లేదు, కొడుకు పేరు సోమలింగం. అంటే ఆది అంటే భార్య, ఆది లేదు, శూరు లేదు, శూరు అంటే గర్భం. ఆది భార్య లేదు, గర్భం దాల్చలేదు, కానీ కొడుకు కొడుకు గర్భం కొడుకు కొడుకు పేరు సోమలింగం. కొడుకు పేరు సోమలింగం కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? భార్య గారి భార్య ఉండి ఆమె గర్భం దాల్చి ఒక కొడుకు జన్మనిస్తే ఆ కొడుకుకి పేరు పెడదాం అనేది ఒక మనం జనరల్గా అందరూ చేసే పని. కానీ ఇక్కడ ఏంటి, ఆది లేదు, సూడు లేదు, భార్య లేదు, గర్భం లేదు, కానీ అప్పుడే వాళ్ళు కొడుకుకి ఏం పేరు పెడదామా అని చెప్పేసి కొడుక్కి సోమలింగం అనే పేరు పెడదామని నిర్ణయించుకున్నారు. అది సామెత. దీన్ని ఏ సందర్భంలో వాడతాం మనం, ఈ ఆది లేదు, సూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అని? అంటే ఏం చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడు మనం ఏమీ లేదు, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక జంట ఉంది, కుటుంబం ఉంది, కడుపు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కూడా లేదు, నివాసం ఎక్కడికో అద్దెకుంటున్నారు, వీళ్ళకి పగటి కళ్ళు కంటామన్నమాట. మనం ఏదో కొన్ని ఒక 50 లక్షల రూపాయలు డబ్బు వచ్చినట్లు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్టు, దానికి శాంతి నివాసం అని పేరు పెట్టినట్లు వీళ్ళు ముందు ముందే ఊహించుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళ దగ్గర డబ్బే లేదు, అసలు ఆ డబ్బు రావడానికి అవకాశం కూడా లేదు, కానీ ఆ డబ్బు వచ్చినట్లుగా దాన్ని ఊహించుకొని ఈ ఇంటికి మనం ఈ పేరు పెడదాము అని చెప్పేసి వీళ్ళు ముందుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఎవడ వేరే ఎవడ వచ్చి ఏమయ్యా, ఆలు లేదు, సూర్యుడు లేదు, కొడుకు పేరు సోమలింగం, అసలు నేను డబ్బులే లేవు, ఇల్లే కట్టలేదు, అప్పుడే నువ్వు శాంతి నివాసం పేరు పెడతావు, పేరు అంటున్నావు, ఈ పేరు ఇల్లు కట్టవయ్యా వాళ్ళ ముందు, ఇల్లు కట్టిన తర్వాత అప్పుడు పేరు ఆలోచిద్దుగాలే అని అంటారు. అంటే అటువంటి సందర్భంలో ఏమీ లేకుండా గాలిలో మెడలు కడతా ఉంటే అలాంటి సందర్భంలో ఈ ఆది లేదు, సూర్యుడు లేదు, కొడుకు పేరు సోమలింగం అనేటువంటి సామెతని వాడటం జరుగుతూ ఉంటాయి కదా. బాగున్నాయా సామెతలు, తెలుగు సామెతలు చక్కగా ఉన్నాయి. మరొకసారి చెప్తాను చూడండి, కంచె చేను మేసినట్లు మన తెలుగు సామెతలు చాలా బాగుంటాయి. మన పూర్వీకులు ఆచితూచి సందర్భానుసారంగా ఎప్పుడుంచో పురాతన కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ సామెతలు మనకి వాడుకలో వస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే నేను, ఇంకా చాలా ఉన్నాయి, వేల సంఖ్యలో ఉంటాయి, కొన్ని మాత్రమే నేను ఇప్పుడు వివరించడం జరిగింది. ఈ తెలుగు సామెతల్లో కంచె చేను వేసినట్లు, గుడ్డి ఎద్దు చేలో పడినట్లు, నిండు కొండ తొణకలు, దూరపు కొండలు నునుపు, కాకి పిల్ల కాకి ముద్దు, చెబిటివాణి ముందు శంఖం ఊదినట్లు, శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది, ఆది లేదు, శూలు లేదు, కొడుకు పేరు సోమలింగం కదా. చాలా బాగుంటాయి కదా పేర్లు ఈ సామెతలు. ఇలాంటి మరిన్ని సామెతలు ఇంకోసారి మరి ఎప్పుడైనా మనం తెలుసుకుందాం. ఈ సామెతలు మీకు నచ్చాయా, బాగున్నాయా? నచ్చినట్టయితే మీరు మా యొక్క ఈ ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.